భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ సార్ బయటి దేశం టూర్లు వాయిదా లేసుకొని మరి తెలంగాణ రాష్ట్రాన్ని పర్యటించేందుకు వచ్చినట్టున్నాడు సార్ వస్తున్న ముచ్చట తెలంగాణ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ షౌల వడంగనే గాలికట్టే స్పీడ్గా గాలి మోటార్ వేసుకొని ఆదిలాబాద్కు పోయిండు మరి ఏమేం మాట్లాడిండ్రు ఏం కథ మనం కూడా అరుచుకుందాం పారి చలో ఆదిలాబాద్ తొట్టతలసారి ముఖ్యమంత్రి అయినవు సీఎం హోదాలో తిరుగుతుంటే ఎట్లా అనిపిస్తుంది ఏం కథ అని మోడీ సార్ అనొచ్చు ఏం చెప్పమంటారు సారు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉంటే అధికార పార్టీ ప్రభుత్వాన్ని ఆడుకోవచ్చు అనిపించింది కానీ ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చుంటే మా పార్టీలో ఉన్న కొందరు లీడర్లకు సుతారం నచ్చుతలేదు అన్నాడు కావచ్చు ఇక ఇట్లా మాట్లాడుకుంటా ఆయనతో సీఎం సారు పీఎం సారు ఇద్దరు కూడా సడాకులను సాపుగా పోయించే పనులు ప్రారంభించారు ఇక తర్వాత మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇట్లా మాట్లాడిండు ప్రధానమంత్రి बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है कुछ डेवलपमेंट को आगे ले सकता है ఇన్నరా సీఎం సార్ అన్నది ఇదే కాదు మీరు ఓ కంట మా రాష్ట్రాన్ని చూస్తే మేము కూడా మీ గుజరాత్ రాష్ట్రం లెక్క చేస్తాం అనుకొచ్చుండు నేను చెప్పుడెందుకు అది కూడా మీరే అయినుండ్రి తెలంగాణ అగర్ ఆగే తరక్కీ కర్నా హై హమ్ భీ గుజరాత్ జైసా హమ్ ఆగే జానా హై తో యహాన్ పర్ ఆప్కే మదద్ జరూరీ హై అగర్ ఆప్కా జో సోచ్ హై సూచిండ్రా రాజకీయం అంటే రాజకీయం కదా మొన్నటిదాకా ఎత్తి పొడిచిన సీఎం సారు ఇయ్యాల పిఎం సార్ ను బామాలుతుండు బతిలాడుతుండు ఈయన బతిలాడ చూసిన ప్రధాని మోడీ సారు ప్రసన్నమైండ ఆయన మాటలని ఇనుండ్రి మీరు కూడా జైసే టిఆర్ఎస్ కే పిఆర్ఎస్ బన్నే సే కుచ్ నహీ బదలా థా వైసే హీ बीआरएस की जगह कांग्रेस से आने से कुछ नहीं बनने वाला क्योंकि एक ही चट्टे बट्टे के लोग है ये ఇన్నరా పాత టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పేరును మార్చిన గులాబీ పార్టీ ఉన్నప్పటి లెక్కనే ఇప్పుడు మలి సర్కార్ వచ్చినాక కూడా గట్లనే ఉందనుకొచ్చిండు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన మోసాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీస్తలేదు ఎందుకంటే దొందు దొందే అన్నట్టు రెండు పార్టీలే ఇవి కాంగ్రెస్ ను ఎత్తుకొని ఎత్తి పొడిచినట్టే మాట్లాడినట్టు లేదు మరి ప్రధాని స్థాయి దాకా ఉత్తగనే పోయిండా మోడీ సార్ అంటూరు ఆయన మాటల మర్మం తెలిసిన వాళ్ళు